నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిధి సమర్పణ కార్యక్రమాన్ని స్థానిక హనుమాన్ దేవాలయంలో నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు శ్రీరామ జన్మభూమి కరపత్రాలను అందుకి అందజేశారు. అనంతరం గ్రామ యువకులు గ్రామంలోని పురవీధుల గుండా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో నిధి సమర్పణ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులు పబ్బా సత్యనారాయణ, బండి వెంకటేశ్వర్లు, పుట్టి మల్లేశం, జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మి నరసింహులు, ఉప సర్పంచ్ కొమ్మట బాబు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుండి ఏదైతే మనం పోరాటం చేస్తున్నామో అయోధ్యలో రామ జన్మభూమిలో రాముని యొక్క గుడి కట్టాలని చెప్పేసి అయితే దీనికి ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. దీంట్లో కులచిచ్చు పెట్టారు, ఇది పెట్టారు, అది పెట్టారు, అన్ని జరిగాయి. దాని ఫలితంగా సుమారుగా 4 లక్షల మంది ప్రాణత్యాగం కూడా చేశారు. వీళ్ళందరి ప్రాణత్యాగానికి ప్రతిక్రమే ఈ 2020లో మనకు సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఈరోజు రామ జన్మభూమిలో రాముని గుడి కట్టడానికి మనకు అవకాశం వచ్చింది. 35 సంవత్సరాల క్రితం 1989లో దాదాపుగా మనకు ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసేసి మనము రామ జన్మభూమి సంకల్పం తీసుకొచ్చారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు మనం విజయం సాధించి ఇక్కడ విజయం సాధించడం అంటే ధర్మ పరిపాలన దక్షతకు ఈరోజు పునాది రాయి వేయడం అన్నమాట. సో అందరికీ కూడా సరైన న్యాయం ధర్మ పద్ధతిలో సమపాలలో పంచాలన్నదే శ్రీరామ యొక్క పాలన దీక్షత. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు నిజాంపేట మండలంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం భాగంగా సుమారు 500 సంవత్సరాల పోరాట ఫలితం 4 లక్షల 50 వేల మంది ప్రాణ త్యాగం చేశారు.